हाय फ्रेंड्स, वेलकम टू तेलुगिंटी अम्माई। ई रोज नेनु दोसकाय पप्पु ए विधंगा तयार चेयालो मीकु चूपिस्तानंडी। ई पप्पु अन्नंलोके काकुंडा दोसल्लो कूडा चाला बागुंटुंदी। ई पप्पु चेयडानिकि नेनु 150 ग्रामुल कंदिपप्पुनि तीसुकुन्नानंडी। रेंडु मीडियम सैज दोसकायलु, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 6 పచ్చిమిర్చి। ముందుగా కందిపప్పుని కుక్కర్ గిన్నెలో వేసుకుందాం। ఈ విధంగా వేసుకొని రెండు సార్లు కందిపప్పుని శుభ్రంగా కడుక్కోవాలి। కందిపప్పుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసుకుందాము। ఇందులో తగినంత వాటర్ కూడా వేసుకొని పప్పుని 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి। కందిపప్పుని మెత్తగా ఉడికించుకోవాలి। 6 విజిల్స్ వచ్చాయండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ఆవిరంతా పోయిన తర్వాత మూతను తీసుకున్నానండి। ఇప్పుడు పప్పుని మెత్తగా రుబ్బుకోవాలి। ఈ విధంగా పప్పుని రుబ్బుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం। పప్పుని రుబ్బుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందులో దోసకాయ పప్పుకి తగినంత ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక స్పూన్ తాలింపు దినుసులు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇందులో ఒక 5 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా దంచుకొని వేసుకోవాలి। ఇందులో సన్నగా కట్ చేసుకున్న 5 పచ్చిమిర్చి। ఈ దోసకాయ పప్పులోకి పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి। ఈ విధంగా అన్నిటిని ఫ్రై చేసుకొని ఉల్లిపాయలో పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకుందాం। ఇందులో 4 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఉల్లిపాయలు బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులో దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకుందాము। మీరు తీసుకున్న దోసకాయ చప్పగా ఉంటే ఇందులో టమాటాలు 2 వేసుకోవచ్చండి। నేను కొద్దిగా పులుపు ఉన్న దోసకాయ ముక్కలు వేసుకున్నాను కాబట్టి ఒక టమాటాని వేసుకుంటున్నాను। ఇందులో నేను చింతపండు కూడా వాడట్లేదండి, ఎందుకంటే నేను పులుపు ఉన్న దోసకాయని వేసుకున్నాను కాబట్టి చింతపండు కూడా అవసరం లేదు। ఇందులో చిటికెడు పసుపు వేసుకుందాము। మనం ఆల్రెడీ పప్పుతో ఉడికించుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోండి। ఇందులో తగినంత ఉప్పు వేసుకుందాము। ఈ విధంగా వేసుకొని అన్నిటిని కలుపుకుందామండి। చాలామంది ఈ దోసకాయ పప్పుని కందిపప్పుతో పాటు కలుపుకొని ఉడికించుకొని మెత్తగా రుబ్బుకుంటారండి। అలా అయితే మనకు టేస్ట్ అనిపించదు। ఈ విధంగా దోసకాయ ముక్కల్ని ఉడికించుకొని మనం ఈ పప్పు చేసుకుంటే మనకి రైస్లో అక్కడక్కడ ఈ దోసకాయ ముక్కలు తగులుతూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి తగినంత కారం వేసుకుందాము। మీ టేస్ట్కి తగినంతగా కారం వేసుకోవచ్చండి। ఈ విధంగా వేసుకొని ఒక 10 నిమిషాలు దోసకాయ ముక్కల్ని ఉడకనిద్దాము। మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి। దోసకాయ ముక్కల్ని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాం కదండి, దోసకాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి। ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకొని రుబ్బు పెట్టుకున్న కందిపప్పుని వేసుకుందాం। ఇందులో కొద్దిగా వాటర్ని కూడా వేసుకుందామండి। ఈ విధంగా పప్పుని వేసుకున్న తర్వాత అన్నిటిని కలిసే విధంగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పప్పుని ఉడకనిద్దామండి। మనం తాలింపు వేసుకున్న దోసకాయ ముక్కల ఫ్లేవర్ అంతా మనకు పప్పుకు పడుతుంది। ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకి దోసకాయ పప్పు రెడీ అయిపోతుందండి। చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి। కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అవ్వండి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఈ దోసకాయ పప్పుని ఉడికించుకోవాలి। ఈ దోసకాయ పప్పు నాకు అంతగా పులుపు అనిపించలేదు ఫ్రెండ్స్, కొద్దిగా చప్పగా ఉంది కాబట్టి ఇందులో ఒక స్పూన్ చింతపండు గుజ్జును వేసుకుంటున్నాను। మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు। ఒక స్పూన్ వేసుకుంటున్నానండి। ఈ విధంగా కలుపుకొని పప్పుని ఉడికించుకోవాలి। చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత దోసకాయ పప్పు చాలా బాగుందండి, మీరు కూడా చింతపండు గుజ్జును వేసుకోండి। పప్పుని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాం కదా, దోసకాయ పప్పు రెడీ అయిపోయిందండి। ఇప్పుడు ఇందులో కొత్తిమీరను వేసుకుందాము, చాలా బాగుంటుందండి ఈ దోసకాయ పప్పు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఈ పప్పులో నెయ్యి వేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది। కొత్తిమీరను వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి। దోసకాయ పప్పు రెడీ అయిపోయింది, మీరు కూడా ఈ పప్పుని తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ దోసకాయ పప్పుని ఒక గిన్నెలోకి వేసుకుందాం।